దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. జీవన్ బంధాలు ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజుతో మన జీవన్ బంధాలు కార్యక్రమం 1 ఇయర్ కంప్లీట్ చేసిందండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. సో ప్రతి అంశం కూడా, అంటే మనం చాలా టాపిక్స్ కవర్ చేసాం, చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధాప్యం వరకు, పేరెంట్స్ పిల్లల్ని చూసుకోవడం కానివ్వండి, పిల్లలు పేరెంట్స్తో బిహేవ్ చేసే పద్ధతి కానివ్వండి, స్టడీస్లో కానివ్వండి, అంటే వాళ్ళకున్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలా రకరకాలు డిస్కస్ చేసాం. అంటే ఇవన్నీ డిస్కస్ చేయడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటా అనుకుంటానికి లేదు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. ఏంటి అంటే, అంటే ఒక మనిషి, అంటే ఈ సొసైటీలో, అంటే ఈ పరిగెట్టే సొసైటీలో నవేడేస్ ఎట్లా ఉందంటే, ఎంతసేపు పరిగెడతామే, అసలు దేనికి పరిగెడుతున్నాం అన్న ఉద్దేశం మర్చిపోయి ఎంతసేపు నేను, నాది, నా పనే ఇంపార్టెంట్, అసలు పక్కోడు ఏం చేస్తున్నాడు, వాడికి కావాల్సిన హెల్ప్ ఏమైనా చేస్తే ఉపయోగమా, ఉపయోగపడితే చేద్దాం లేకపోతే లేదనే సిట్యుయేషన్కి వచ్చేసాం. అంటే అసలు ఎక్కడికి పరిగెడుతున్నాం అనేది వాళ్ళకి తెలీదు, కాంపిటీషన్ కోసం పరిగెడుతున్నాం. ఒక చిన్న అడ్జస్ట్మెంట్, ఓర్పుగా ఉండటం, హెల్ప్ చేసుకోవడం వల్ల వచ్చే ఆనందాన్ని మిస్ అయిపోయి తెలియని సిట్యుయేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి సిట్యుయేషన్స్ అవన్నీ కూడా మన ఈ జీవన్ బంధాలు కార్యక్రమంలో చాలా టాపిక్స్ కవర్ చేసాం. మరి ఇవాళ అలాంటి టాపిక్కే, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. అదేనండి, మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అనర్థాలు కానివ్వండి, దాన్ని ఎలా జయించాలనేది కానివ్వండి. అసలు ఫస్ట్ మానసిక ఒత్తిడి అనేది మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, డే మొదలు, అంటే అందరికీ అన్ని రకాలు ఉంటాయి, బట్ థింగ్ ఏంటంటే జస్ట్ ఆ స్ట్రెస్ వల్ల ఒకే పని డబుల్ టైం చేయటం, చేసానా లేదా అని బాబోయ్ కన్ఫ్యూషన్లో గట్టిగా అరవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా తర్వాత కమింగ్ ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. కానీ ఈరోజు మన 1 ఇయర్ ప్రోగ్రామ్ గురించి మనం ఒక చిన్న ఇంట్రో చూద్దాం. యాంత్రికమైన మనందరి జీవితాలలో వేగం, తీవ్రమైన ఒత్తిడి, పోటీ వాతావరణం, ఉరుకులు, పరుగులు, అవసరానికి మించి సంపాదించాలనే కోరిక మానవ సంబంధాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తన ఉనికిని కోల్పోతూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ని పరమావిధిగా అనుకుంటూ నేటి మనుషుల మధ్య కుటుంబ సంబంధ బాంధవ్యాలు క్షీణిస్తున్నాయి. దీనికి తోడు ఆధునిక టెక్నాలజీస్తో గంటల తరబడి టీవీలు, స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ మనిషి సామాజిక కుటుంబ సంబంధాలను పూర్తిగా దూరం చేసుకుంటున్నాడు. తత్ఫలితంగా నేటి తరం వారికి అనేక మానసిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం చూపించే చిరు ప్రయత్నం జీవన బంధాలు. జీవన బంధాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. దూరదర్శన్ సప్తగిరి చేసిన జీవన బంధాలు ఫోన్ ఇన్ కార్యక్రమానికి సరిగ్గా 1 ఏడాది నిండింది. ఈ ఏడాదిలో విశేష ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమంగా గుర్తింపు పొందింది. గత సంవత్సర కాలంలో అనేక సమస్యలపై ప్రముఖ మానసిక వైద్య నిపుణులు తమ అమూల్యమైన సూచనలు, సలహాలు అందజేశారు. కాదేది అనర్హం గొడవలకి అన్నట్టు చిన్న మాట కూడా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఉమ్మడిగా ఉండే కుటుంబాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండడం జరుగుతుంది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇంటరాక్ట్ అవుతారు, ఒక హాఫ్ అన్ అవర్ మినిమం మాట్లాడాలి. వాళ్ళని సరైనటువంటి పద్ధతిలో తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. శారీరక పరమైన మానసిక మార్పులు పిల్లల్లో వస్తాయో, వాళ్ళలో ఒకలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్, అంటే ఒత్తిడితో కూడినటువంటి దశ అని చెప్తామండి. పిల్లలకి ఇంకా ఎలా మనం ఎడ్యుకేట్ చేసి బెటర్గా పర్ఫామ్ చేసేటట్టు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ ఎలా చేయాలనే ఒక చిన్న ప్రోగ్రామ్. మన సమాజానికి అన్ని రకాల వ్యక్తులు కావాలి కదా, సో వారి స్ట్రెంగ్త్ ఏంటో మనం గమనించి దానికి పదును పెట్టాలే. కానీ మన ఇంట్రెస్ట్ ఇది, ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పారు ఐఐటి చేస్తే కానీ ఫ్యూచర్ లేదని, అందుకని మనం ఐఐటీయే చదివించాలని అనుకోవడం కరెక్ట్ కాదు. అసలు ఈ మిడ్ లైఫ్ అంటే ఏంటండి? వాళ్ళని పాజిటివ్గా మోటివేట్ చేయాలి, గొప్పగా చదువుకోవాలని మనం ఇన్స్టింక్ట్ ఇవ్వాలి. అయితే వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అవసరం. ఆల్జీమర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మతమరుపుతో పాటు ఆలోచన శక్తి తగ్గుతుంది, తర్వాత ప్రవర్తనలో మార్పులు వస్తాయి, భావోద్వేగాల్లో మార్పులు వస్తామంటాయి. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఆత్మహత్యలు. అలాగే మనసుకు తగిలిన గాయాలకు, మనసు బాధకు, అంటే ఎమోషనల్ పెయిన్కు అలాంటి వాటికి చేసే ఒక ఓదార్పు. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు ఏంటండి? వ్యక్తిగతంగా నాకు స్వేచ్ఛ ఉండాలనే అభిప్రాయంతో స్టార్ట్ అయింది.
రానున్న రోజులలో మరిన్ని మంచి అంశాలతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆశిస్తూ ప్రేక్షకులందరికీ జీవన బంధాలు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. సో చూసారు కదండి, ఏవీలో మన జీవన బంధాలని టోటల్గా కవర్ చేసింది. సో ఈరోజు మానసిక ఒత్తిడిని ఎలా జయించవచ్చు, అసలు మానసిక ఒత్తిడి అంటే ఏంటి, దీని గురించి మన స్టూడియోకి ఇచ్చేశారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఆయన గుంటూరులో పుట్టి విజయవాడలో పెరిగి ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ కాలిఫోర్నియాలో ఒక గుడ్ స్పీకర్గా ఒక ఆథర్గా ఆయన స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్గాను సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. సో అలాంటి ఆయన ఈరోజు మన స్టూడియోకి విచ్చేసి మన డౌట్స్ అడుగుతానికి మనతో ఉన్నారండి. సో మీ అందరు కూడా మీ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారని ఆశిస్తూ మీరు కాల్ చేయవలసిన నంబర్లు 0866-2487-005, 2487-006. డాక్టర్ గారు, ముందు నేను చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నాను, ఐ థింక్ యూ కెన్ గెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్ట్రెస్ వల్ల వచ్చే ఒత్తిడి వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటారు? చాలా ఉన్నాయి, మనం కౌంట్ చేసుకుంటూ పోతే వీ కెన్ నెవర్ స్టాప్. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్ట్రెస్ వల్ల. నేను సింపుల్గా వాటన్నిటిని కూడా ద 7 డెడ్లీ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ స్ట్రెస్ అని చెప్పి అంటాను. అంటే 7 తీవ్రమైన స్ట్రెస్ రిలేటెడ్ కాన్సిక్వెన్సెస్, డేంజర్స్, ప్రాబ్లమ్స్ అని చెప్పి. సో ఒకటి, స్ట్రెస్ వల్ల ఫస్ట్ మనం చాలా అన్హ్యాపీగా ఉంటాం, చాలా మిజరబుల్గా ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏ పని చేసినా సరే మనకి సరిగ్గా అవ్వదు. రెండు, దానివల్ల మనం చికాకు పడుతూ ఉంటాం, అందరి మీద అరుస్తూ ఉంటాం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మూడు, మన రిలేషన్షిప్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి స్ట్రెస్ వల్ల, భర్తతో కానీ భార్యతో కానీ లేదా ఆఫీస్లో అయితే బాస్తో కానీ అదర్ పీపుల్తో కానీ మనం ట్రబుల్లో పడుతూ ఉంటాం దానివల్ల. తర్వాత హెల్త్ అండి, హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన జస్ట్ మెంటల్ హెల్త్ కాదు, మన ఎమోషనల్ హెల్త్ మాత్రమే కాదు, మన ఫిజికల్ హెల్త్ కూడా. ఏంటంటే చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేదా స్ట్రోక్ రావడం, ఒక్కొక్కసారి గట్టిగా బాగా అరిచేసి బీపీ వచ్చి ఆ తర్వాత స్ట్రోక్ రావడం కానీ. ఎస్, చాలా వరకు రీసెర్చ్ ప్రూవెన్ అండి. యాక్చువల్గా మనకి స్ట్రెస్ బాగా పెరిగినప్పుడు కొన్ని బాడీలో హార్మోన్స్ రిలీజ్ అయ్యి కొంచెం క్లాటింగ్ లాంటిది పెరిగి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్లో హార్ట్ అటాక్స్ లాంటివి రావడం లేదా స్ట్రోక్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా బ్లడ్ ప్రెషర్ బాగా పెరగడం, డయాబెటీస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ చాలామందికి స్ట్రెస్ వల్ల, ఎందుకంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అగైన్ స్ట్రెస్ ఉన్నప్పుడు, కార్టిసాల్ అని, దానివల్ల బ్లడ్ షుగర్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. అది కాకుండా మైగ్రెయిన్, హెడేక్స్ రావడం లేదా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఒకటని కాదు. సో అందువలన ఈరోజు సమాజంలో ఒత్తిడి అనేది చాలా తీవ్రంగా ఉంది అందరికీ కూడా. చిన్నపిల్లల దగ్గర నుండి, మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను నిన్న, వాడు ఎల్కేజీ యూకేజీ, వాడికి బోల్డంత హోంవర్క్ ఇంటికి వచ్చేసరికి అక్కడి నుండి మొదలవుతుంది. మొదలయ్యి పెద్దవాళ్ళకి, మా యూత్కి, తర్వాత చాలా చూస్తున్నాం విద్యార్థుల ఆత్మహత్యలు, అలాగే సమాజంలో సూసైడ్ చేసుకునే వాళ్ళు లేదా అంటే అవతల వాళ్ళని హామ్ చేసేవాళ్ళు, ఇలా బోల్డని చూస్తున్నాం. సో ఎండ్లెస్ అండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్ట్రెస్ వల్ల. అందువలన మనం దాన్ని అరికట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, సో అసలు అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు మెయిన్ స్ట్రెస్ని ఎలా మీరు ఐడెంటిఫై, మీన్ ఎట్లా మెన్షన్ చేస్తారు, ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా తెలుసుకుంటాం ఏంటి స్ట్రెస్ అనేది, అసలు స్ట్రెస్ అంటే ఏమిటి? ఒత్తిడి అనేది ఫస్ట్ బేసిక్గా మనకి ఇప్పుడు ఈ మోడర్న్ ఫాస్ట్ పేస్ లివింగ్లో చాలా ఎక్కువ ఉంది కదా ఒత్తిడి అనేది. అసలు ఒత్తిడి అనేది ఏమిటి? ఒత్తిడి అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. స్ట్రెస్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ యు ఆర్ అన్హ్యాపీ అండ్ మిజరబుల్. ఆనందంగా లేకపోవడం, దుఃఖంగా ఉండడం, పదే పదే వరి అవ్వడం, యాంగ్జైటీ ఉండడం, ఇదంతా కూడా స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఎక్యూట్ స్ట్రెస్,
అంటే తాత్కాలికమైన ఒత్తిడి, రెండు క్రానిక్ స్ట్రెస్ దీర్ఘకాలికమైన ఒత్తిడి. ఇప్పుడు ఎక్యూట్ స్ట్రెస్ అంటే తాత్కాలికమైన ఒత్తిడి అంటే ఏదన్నా జరిగింది, కొంచెం మనకి ఏదన్నా ఒంట్లో బాగుండకపోవడం అంటే ఒక డిసీజ్ లాగా ఏదైనా వస్తే కనుక ఆ సమయంలో కొంచెం మనకి స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది నార్మల్. మన హ్యూమన్ బీయింగ్స్ అయితే మనుషులమే కదా, అటువంటి జరుగుతూ ఉంటాయి. లేదా ఒక యాక్సిడెంట్ జరిగింది, లేదా అనుకునేది ఏదో జరిగింది, జరుగుతుంది. బట్ ఏంటంటే అది కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆ హార్మోన్స్ అన్నీ కూడా మనకి బాగా కోప్ అవ్వడానికి ఆ సిచ్యువేషన్కి హెల్ప్ అవుతాయి. జనరల్గా ఒక 20 to 30 minutes ఆ హార్మోన్స్ అన్నీ కొంచెం డిసిపేట్ అయిపోయి తగ్గిపోయి మామూలుగా మళ్ళీ వచ్చేస్తాం మనం నార్మల్ స్టేట్కి రావాలి మనం. ఓకే, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం వెంటనే ఆ స్ట్రెస్ని బయటికి రాకుండా ఆ స్ట్రెస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో, అంటే ఆ మానసిక ఒత్తిడి ఆ అవస్థలో మనం కంటిన్యూస్గా అలా ఉంటున్నాం, ఉండి దాన్ని క్రానిక్ స్ట్రెస్గా మనం చేసుకుంటున్నాం, అంటే దీర్ఘకాలిక ఒత్తిడిగా మనం మార్చుకుంటున్నాం. ఓకే, అంటే సింపుల్గా ఉండేదాన్ని కాంప్లికేట్ చేసుకున్నట్టు అంటారా? ఎగ్జాక్ట్గా సింపుల్గా ఉండేదాన్ని మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం. అదేంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి పుస్తకం ఉంది, వై జీబ్రాస్ డు నాట్ గెట్ అల్సర్స్ అని చెప్పి, ఓకే, రాబర్ట్ సపోల్స్కి అని చెప్పి ఒక రీసెర్చర్ ఆ పుస్తకాన్ని రాశారు. చిన్న కథ ఏంటంటే, లెటస్సే మీరు ఒక జీబ్రా ఉంది, జీబ్రాని ఒక సింహం లయన్ వేటాడుతుంది. హోప్ఫుల్లీ లక్కీలీ ఆ జీబ్రా ఎస్కేప్ అయితే కనుక నెక్స్ట్ ఒక 20 to 30 minutes ఆ జీబ్రా మళ్ళీ దాని యథాస్థితికి వచ్చేస్తుంది, నార్మల్ స్టేట్కి. అంటే అయిపోయింది, మనం తప్పించుకున్నాము, ఇంకా మర్చిపోదాం ఆ సింహం గురించి అని చెప్పి చక్కగా మిగతా జీబ్రాస్తో కలిసి గడ్డి మేస్తూ అలా వెళ్ళిపోతుంది, అయిపోయింది. కానీ అదే ఒక హ్యూమన్ బీయింగ్కి, ఒక మనిషికి జరిగితే కనుక అలా ఉంటుంది. ఇప్పుడు లయన్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫ్రికన్ సఫారీ టూర్కి వెళ్ళారనుకుందాం, బస్సులోనే దిగారు, దిగి అలా తిరుగుతున్నారు, ఈ లోపల అక్కడ మీరు సింహాన్ని చూశారు, ఒక్కసారి అలా ఫ్రీజ్ అయిపోయారు, ఏం చేయాలో తెలియక కంగారు భయం. ఆ సింహం మిమ్మల్ని ఎలా అటాక్ చేస్తుందనగా మీ అదృష్టం బాగుండి, పక్కన వాళ్ళు ఎవరో గట్టిగా తుపాకీతో కాలిస్తే ఆ సింహం పారిపోయింది. ఓకే, సో మీరు మళ్ళీ బస్సులోకి వచ్చేసారు, వచ్చి కూర్చున్నారు, కూర్చుని చెమటలు, అరగంట అయింది, గంట అయింది, మీ ఫిజికల్ స్ట్రెస్ అయితే ఏమో కొంచెం వరకు తగ్గిందేమో కానీ చెమటలు అవన్నీ కూడా, మీ మనసు మాత్రం పరిగెడుతూ ఉంటుంది. మీరు సింహాన్ని తిట్టుకుంటారు, బయటికి రావట్లేదు, అదే ఫీల్డ్లోని మనం బయటికి రాము అంత తొందరగా మనిషిగా. దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం, ఆ సింహాన్ని తిడతాం, ఇది ఎందుకు నన్నెందుకు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా 100 నేనెందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాను, అసలు సింహానికి బుద్ధి ఉందా, నేను యాక్చువల్గా యానిమల్ యాక్టివిస్ట్ని, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఆ కథని అప్పుడు మనం బస్సులో అందరికీ చెప్తాం, రెండు రెండు అని చెప్పి, రాత్రి పడుకోలేము, నిద్ర రాదు, పీడకల్లో వస్తాయి. నెక్స్ట్ రోజు మీ ఫ్రెండ్కి కాల్ చేస్తారు, ఎక్కడో 1 kilometer దూరంలో ఉన్నవాడికి, చేసి చెప్తారు ఇలా కాదని చెప్పి. ఇలా చాలామంది నెల, 2 నెలలు, 3 నెలలు అయినా సరే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సింహం మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయింది, మీరు మాత్రం సింహాన్ని మర్చిపోలేదు. దట్ ఈస్ ద కీ ప్రాబ్లం, అదే మెయిన్ ప్రాబ్లం మన సమాజంలో స్ట్రెస్కి. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది దాన్ని పట్టుకుని అలా వేలాడుతూ ఉంటాం, ఎప్పుడో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎప్పుడో జరిగింది కాదు, ఏమీ జరగకపోయినా రేపు ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇవాళే నెగిటివ్గా ఊహించుకుని మనకి మనం ఎక్కువ ఆలోచించేసి తెచ్చుకుంటాం. దట్ ఈస్ ద కీ, ఎక్యూట్ స్ట్రెస్, అది క్రానిక్ స్ట్రెస్ అలా వెళ్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు అన్నారు కదా స్ట్రెస్ అంటే ఒత్తిడి అంటే ఇదని, బట్ వై అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు జంతువులకి అక్కడికక్కడ మర్చిపోతుంది, దెన్ వై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వై దీస్ పీపుల్ రైట్ ఎలా? సో ఇందాక ఎగ్జాంపుల్ చూసినట్టుగా ఎక్యూట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్, దీర్ఘకాలిక ఒత్తిడికి కారణం మన ఆలోచనలేనండి.
ఓకే. ఎందుకంటే జంతువు దాని గురించి అయింది మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతుంది, మనం దాని గురించి మర్చిపోవట్లేదు. ఓకే. అవర్ మైండ్ మ్యాగ్నిఫైస్ అవర్ సఫరింగ్, అంటే మన మనసు ప్రతిదాన్ని పదింతలు వందింతలు చేసి చూసి భయపడి స్ట్రెస్ తెచ్చుకుంటుంది, ఇంకా ఎక్కువ చేసుకుంటుంది ఉన్నదాన్ని. ఓకే. లేనిదాన్ని కూడా క్రియేట్ చేసుకుంటుంది. ఓకే. అంటే నేను ఒకటి చెప్తాను, క్రానిక్ స్ట్రెస్ ఈజ్ ఏ రిపెటేటివ్ డిస్ఫంక్షనల్ థింకింగ్ ప్రోగ్రామ్ ఇన్ యువర్ మైండ్. అంటే మళ్ళీ మళ్ళీ పదే పదే ఆలోచించి మళ్ళీ మళ్ళీ మనకి మనం ఒత్తిడి తెచ్చుకుంటాం, అదే క్రానిక్ స్ట్రెస్. అంటే ఆలోచనే ఒత్తిడికి మూల కారణం. ఆ ఆలోచనని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటాం? మంచి ఆలోచనల్ని చక్కగా ప్రోత్సహించి చెడు ఆలోచనల్ని తీసేస్తే ఆటోమేటిక్గా స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది మీ లైఫ్లో. ఓకే. సో అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ స్ట్రెస్ వల్లే వస్తాయి అన్నారు కదా, సో దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇంకొంచెం డీటెయిల్గా నాకు కావాలి. సో ఫస్ట్ పాయింట్ రికగ్నైజ్ చేయాల్సింది, ఫస్ట్ పాయింట్ నిజంగా ద బేసిక్ ఈస్ స్ట్రెస్ అనేది మన ఆలోచనని వస్తుంది అంటే అది అర్థమైతే గనక అప్పుడు జనాలకి ఏమర్థమవుతుందంటే అది మన కంట్రోల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది, మన డెస్టినీ, మన పీస్ ఆఫ్ మైండ్, మన హ్యాపీనెస్ ఇదంతా కూడా మన చేతుల్లో ఉంది. ఆ నమ్మకం ఒకసారి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పీపుల్ కెన్ టేక్ యాక్షన్. నేను దానికోసం అని చెప్పి ఒక సిస్టమ్ క్రియేట్ చేశాను ఈజీగా జనాలకి అర్థమవడం కోసం. ఇట్ ఈస్ కాల్డ్ ది PET సిస్టమ్. పి అంటే త్రీ ప్రిన్సిపల్స్ అండి. ఇ అంటే టూ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్. టి అంటే వన్ కామింగ్ టెక్నిక్, మనం కామ్ చేసేది. Principles and exercises and calming technique. Techniques. Okay. PET. మనం ఎలా అయితే రోజు పొద్దున్నే ఇప్పుడు మీ శరీరాన్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేస్తారు? రోజు పొద్దున్నే లేచి మొంగడుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, చక్కగా మంచి తిండి తింటారు. రోజుకి ఎన్నో గంటలు మనం దాని మీద స్పెండ్ చేస్తాం కదా మంచిగా ఉండడానికి మన శరీరం. ఒక్క 10 నిమిషాలు రోజుకి, 15 నిమిషాలు మీరు మీ మైండ్ని కూడా పీస్ఫుల్గా కామ్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే కనుక మీకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అదే ఈ సిస్టమ్, జస్ట్ 10 to 15 minutes a day. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ముందు, వాట్ ఆర్ ద 3 principles అండ్ వాట్ ఆర్ ద ఎక్సర్సైజెస్ అండ్ టెక్నిక్స్ అనేసి. సో ఒక చిన్న రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ మీకు చెప్పమంటారా? చెప్పండి. ఓకే. ఇది చేయడానికి ఒక less than 5 minutes చాలండి. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం కదా, ఎవరైనా చేయొచ్చు ఇమీడియట్గా. మనం చేస్తున్నది నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చేయొచ్చు కావాలనుకుంటే పక్కన, అండ్ చూస్తున్న మన ప్రేక్షకులు కూడా కావాలంటే చేయొచ్చు ఇది. సో దానికి ముందు మన ఆలోచనలు చాలా అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి, అంత ఈజీ కాదు కంట్రోల్ చేయడం, కామ్గా ఉండడం అంత ఈజీ కాదు. అందువలన మన ఏన్షియంట్ సెయింట్స్, మన మునులు ఋషులు వీళ్ళందరూ కూడా మన బ్రెత్ని గనక మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆలోచనలు వాటిదంతట అవే కంట్రోల్ అవుతాయి అని చెప్పి గుర్తించారు. అటువంటి వాటిల్లో ఇదొక చిన్న బ్రీదింగ్ ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్. మనం కళ్ళు క్లోజ్ చేసుకుని సింపుల్గా కూర్చోండి. మీరు మీ చైర్లో ఉంటే కనుక చైర్లో, పడుకుని ఉంటే కనుక పడుకుని జస్ట్ రిలాక్స్ అవ్వండి కంప్లీట్గా. Okay. Close your eyes, kallu mooskuni. Shoulders, body. Okay. Legs. Everything. Just complete ga relax avandi. Just ala poorthiga. Deeni gurinchi aalochinchukandi. Ee 2 nimishalu mee kosam meeru spend cheyandi. Okay. Take a deep breath. Okay. Inhale and outhale. Inhale చేసుకోండి. Exhale. Okay. మళ్ళీ exhale చేయండి.
ఇలా ఒక 4-5 సార్లు చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ బ్రీదింగ్ చాలా స్లో అవుతుంది. ఓకే, ఒకసారి బ్రీదింగ్ స్లో అయిన తర్వాత మీ ఆలోచనలు వాడంతటవే మెల్లగా నెమ్మదిస్తాయి. మీరు ఆ స్టేట్లో జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా ఉండండి. ఏదన్నా ఆలోచన వస్తే ఇప్పుడు కాదు, నేను 5 నిమిషాల తర్వాత చూసుకుంటాను ఈ సంగతి, ఎంత టెన్షన్ అయినా కానీ ఏదైనా సరే 5 నిమిషాల్లో ఏమవుతుంది ఏమి కాదు. ఓకే, యూ జస్ట్ సిట్ డౌన్ హియర్. ఇది ఒక్క మూమెంటే కదా మనకుంది. నిజం చెప్పాలంటే 5 నిమిషాల క్రితం నేను మాట్లాడింది అది ప్యాస్ట్ ఆల్రెడీ కదా. ఓకే, నిమిషం క్రితం నేను మాట్లాడింది కూడా ప్యాస్టే, అది అయిపోయింది. నేను 2 నిమిషంలో ఏం మాట్లాడతాను మీకు తెలియదు నాకు తెలియదు, ఏమన్నా జరగచ్చు. సో ఇది ఒక్క నిమిషం అనుకుంది, ఇది ఒక్క మినిట్, ఇది ఒక్క మూమెంటే మనకుంది జీవితంలో. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇలా కంప్లీట్గా రిలాక్స్ అయితే మీకు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇమీడియట్గా మీరు డిస్ట్రెస్ అయిపోతారు, ఓకే, రిలాక్స్ అయిపోతారు. అప్పుడు మీ మైండ్ మళ్ళీ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇట్స్ లైక్ ఏ బ్రేక్ ఫర్ ఎవ్రీథింగ్, బ్రేక్ ఫర్ ఎవ్రీథింగ్, ఓకే, బ్రేక్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎందుకంటే మైండ్ గజిబిజి గందరగోళంగా ఉన్నప్పుడు మన మనసు మీరు ఎంత కష్టపడి చదవాలనుకున్నా అది ఎక్కదు విద్యార్థులకి. ఓకే, మీరు ఉద్యోగం చేస్తుంటే కనుక ఇది విద్యార్థులకి బాగా ఉపయోగం, ఎందుకంటే వాళ్ళకున్న ఒత్తిడి అన్బేరబుల్ చాలా. అవును, ఇప్పుడు ఉన్న ఏపీలో స్టూడెంట్స్ అండ్ ఉన్న కార్పొరేట్ సెక్టర్ స్టడీ సెంటర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ పిల్లలు నిజంగా చాలా హార్డ్, చాలా కష్టపడుతున్నారు, చాలా చాలా ఒత్తిడి గురవుతున్నారు పర్ఫామ్ చేసేది ఇచ్చేసాను. కానీ పాపం వాళ్ళు పర్ఫామ్ చేయడానికి ఏమవుతుందంటే ఇలా మనసు గజిబిజి గందరగోళంగా ఉండేసరికి గంటలు గంటలు చదివినా సరే అది లోపలికి ఎక్కట్లేదు, ఖాళీ లేదు లోపల, ఖాళీ లేదు లేనప్పుడు ఆటోమేటిక్గా. సో ఒకసారి రిలాక్స్ అయిపోతే ఒక్కసారి చదవంగానే మనకి లోపలికి ఎక్కేస్తుంది. ఓకే, సో మెమరీ బాగుంటుంది, బాగా మార్కులు వస్తాయి. సేమ్ థింగ్ ఉద్యోగులకు కూడా, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నారు అందరూ, ఎవ్రీ పర్సన్. ఒక కాలర్ అయితే ఎక్సైటెడ్గా రెడీగా ఉన్నారు. ఓకే, హలో, 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాయనపాడు అండి, విజయవాడ. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు మనతో ఉన్నారు. సరే, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మా హస్బెండ్ చనిపోయి 10 మంత్స్ అయిందండి. అయితే ఇప్పుడు బయట అప్పుడు ఆయన ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు ఉన్న మనుషులు ఏవేవో మాట్లాడటము, ఈ బాధ కంటే కూడా ఆ బాధ అనమాట, తన దగ్గర ఏ డబ్బులు ఉన్నాయని అంటాము, లేకపోతేనేమో అత్తమామలు కూడా వాళ్ళ దగ్గరే ఉంటున్నాను, అయితే ఏదో అప్పుడు విషయాలు ఎత్తి మా వాళ్ళని పిలిచి చెప్పడము అలా చేస్తా ఉంటున్నారు. తప్పు చేసింది అప్పట్లో ఆయన ఉన్నప్పుడు వీళ్ళే, అది మాకు తెలుసు. కానీ ఈయన నేనేమనుకునే వాళ్ళం అంటే వాళ్ళని బయట పెట్టకూడదు, ఎందుకు మనము బయట పెడతాం అన్నట్టు ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్ని తప్పులు నామే చేసి ఏయో చెప్పడం, ఈ మాటలు వినపడతాం అంటుంటే ఇక గదిలో నుంచి రావట్లేదండి నాకు, అసలు బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా చేయలేక ఇంట్లో పడుకొని పిల్లల వరకు చూసుకుంటున్నానండి, ఆత్మవాళ్ళకి అన్న ఉంటే చేస్తున్నాను గదిలోనే. ఇక బయటికి వెళ్ళాలంటే ఏంటో భయం, ఒక రకమైన ఇదిగా తప్పు చేసేసానేమో అని చెప్పేసి వాళ్ళు అనే మాటలు, ఈ బాధ కంటే కూడా ఏంటి ఇలా అయిపోయింది అండ్ 47 ఇయర్స్ అండి, ఇలా అయిపోయింది ఏంటి, నేను ఎలా ఉన్నాను, ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి, వీళ్ళు మాట్లాడుకునేది ఏంటి, అసలు ఈ పిల్లలకి ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లలకి తండ్రి తల్లి అనేది వాళ్ళు ధైర్యంగా నిలబడాలి కదా సమాజంలో, ఇలా ఆయనను లేరు నా మీద ఇలాగ ఏదన్నా వాళ్ళు చేశారంటే పిల్లలు ఏంటి అని ఆలోచనలు ఎక్కువైపోయి, ఈ బాధ కంటే కూడా ఈ బాధ ఎక్కువ అవుతుంది, చుట్టాలు ఈ దూరం అయిపోతారేమో, పిల్లలు వంటాడలేకపోతారేమో, ఎందుకు వేస్తున్నారు ఇలా, ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆలోచించినా సరిపోతుందండి నాకు ఈ 14 నుంచి ముందు. ఈ ఒత్తిడితో బయటకు కూడా రాలేకపోతున్నానండి నేను, ఏంటి ఇది ఇలా వచ్చి పడింది ఏంటి అని ఆ బాధ ఎక్కువైపోతుందండి, మాటలు కూడా ఎక్కువైపోతున్నాయండి. ఏంటో అసలు జరిగింది ఒకటైతే ఒకటి మాట్లాడేసుకుంటున్నారు, ఏంటో అర్థం కావట్లేదు ఇది. అసలు నాకు ఆ వేరే ఉద్దేశం ఉండేది కదండి, మామూలుగానే ఉండేదండి నేను, కాకపోతే అలా మాట్లాడేసుకుంటుంటే ఏంటి అసలు ఇదేంటి నా దగ్గర డబ్బులు ఉండటం ఏంటి, ఏదైనా కూడా అడిగే తీసుకునేదాన్ని కదా డబ్బులు ఉండటం ఏంటి, ఉంటే పిల్లలకి వేస్తాను బయట వాళ్ళకి ఎవరికైనా కదా, ఎందుకు మాట్లాడుకుంటున్నారు అది కూడా ఒక చర్చిలాగా అని చెప్పేసి ఒక రకమైన ఒత్తిడి ఆందోళన. 8 నెలల నుంచి నేను ఇంతవరకు ఇది నుంచి బయటకు వెళ్ళలేదండి, పిల్లలకి ఏదో చేసుకోవటం ఇంట్లో చుట్టూ తిరిగి అంతవరకు ఏదొక్కితే
అది ఎలా అసలు ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదండి నాకు. ఇది నా పిల్లలకి ఎవరు ఉండరేమో, ఇలాగే అయితే నేను కుంగిపోతే ఇంక వాళ్ళ నాన్న లేరు, నేను కూడా ఉండనేమో అని ఫీలింగ్ వచ్చేస్తుందండి నాకు. కానీ జ్యోతి గారి సిట్యుయేషన్ లాగా చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే లేనిపోని బయట జనాలు వచ్చి పెట్టడం వల్ల ఆవిడ ఇంట్లో పని సక్రమంగా చేసుకోలేకపోవడం, ఇట్లా ఈవిడ సిట్యుయేషన్కి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టంలో ఉన్నారు మీరు, అంత మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇటువంటి సమయాల్లో మనకి మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ కొంచెం సపోర్ట్గా ఉంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళే మనకి ప్రాబ్లం కాజ్ చేసే విధంగా మాట్లాడితే కనుక మరింత కష్టం అవుతుంది. సో నాకు అర్థమవుతుంది మీరు చెప్పినది. కానీ నేను లైఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా వరకు చూసినది నా ఓన్ ఎక్స్పీరియన్సెస్, అదర్ పీపుల్ ఎక్స్పీరియన్సెస్, మిగతా వాళ్ళని చూసింది. ప్రతి ప్రాబ్లమ్కి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందండి. మనకి ఈ రోజున అది కనపడట్లేదు, ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒకటి, రెండు, మనం ఎప్పుడూ కూడా మన మానసిక స్థైర్యాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ఏం జరిగినా సరే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సొల్యూషన్ వస్తుంది ఏదో ఒకటి. మీరు మానసికంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండి దీనికి ఏంటి చేయాలి అనే దాని గురించి మనసు పెడితే కనుక తప్పకుండా వస్తుంది. సో ఇందాక నేను చెప్పిన రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ఒకటి చేస్తే కనుక, లేదా ఇంకేదైనా సరే మీకు తెలిసినది రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ఒకసారి మీ మనసు కనుక బాగా కామ్ అయితే కనుక ఆ కామ్నెస్లో అండి, ఆ ప్రశాంతత నుండి సొల్యూషన్ ఏంటి అనేది, ఆన్సర్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఒకటి చాలా ఇంపార్టెంట్. రెండు, అవతల వాళ్ళు ఏమంటున్నారు అనేది పట్టించుకోకండి అని చెప్పడం తేలికే, కానీ చాలా కష్టం ఆచరించడం, ఆ విషయం నాకు తెలుసు. బట్ పట్టించుకోవడం వల్ల మీకు ఏమన్నా లాభం జరుగుతుందా అనేది ఒక్కసారి ఆలోచించండి. మీకు లాభం జరిగితే కనుక పట్టించుకోండి. లాభం జరగట్లేదు అని మీకు తెలుసు కదా, అలాంటప్పుడు వేరే దారి లేనప్పుడు పట్టించుకోకండి, వదిలేసేయండి. ఓకేనా? మూడు, మనం భయపడుతూ ఉన్నంతకాలం జనాలు మనని భయపెడతారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు అంతా మంచిగానే చక్కగానే చేశారు కాబట్టి మిమ్మల్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీరు ఏం చేయాలో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ పిల్లలకి ఎలా ఏం చేయాలో, ఎలా హెల్ప్ చేయాలో ఆలోచించి అది చేయండి. వాళ్ళకి మీరు ఒక్కరే కదా ఇప్పుడు ఉన్నది, మీరు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నేను చెప్పేది ఇంకొకటి, రోజు ఒక 15-20 minutes, 15-20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే కనుక మీకు మీ మనసుకి ప్రశాంతత లభిస్తుంది. సో అది చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. తర్వాత మీరే కాకుండా ఇంకా చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు అని చెప్పి మనకి సమాజంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. పట్టించుకోకూడదండి. అంటే మన సమాజంలో పట్టించుకోవాలి అని అనిపిస్తుంది, చాలా కష్టమే, కానీ మనం కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక అప్పుడు ఎవరు ఏమంటున్నారో దాని మీ మనస్సాక్షి, అదే మోస్ట్ ఇంపార్టెంట్. మీ కాన్సైన్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మంచిగా చేస్తున్నారు, అంత కరెక్ట్గా చేస్తున్నారు అనుకుంటే కనుక ఎవరేమన్నా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు 3 points చెప్పారు చూడండి. మూడు రియల్లీ లైక్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే దట్ ఈస్ ద రియల్ సొల్యూషన్. అంటే మనసుకు తీసుకుని ఆలోచించి మీరు అన్నారు చూడండి, మనం కరెక్ట్ చేసేటప్పుడు డోంట్ థింక్ అబౌట్ దట్, నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేస్తున్నావు. సో జ్యోతి గారికి నాకు తెలిసి ఈ మీ యొక్క ఆన్సర్ ఆవిడకి చాలా ఉపయోగపడుతుంది. మరో కాలర్ రెడీ ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు వాణి, హైదరాబాద్ నుంచి అండి. వాణి గారు మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు మనతో ఉన్నారు. నైట్ 2 questions అండి ఇక్కడ. యా ప్లీజ్. ఇప్పుడు బ్రీతింగ్ రిలాక్సేషన్ కోసం బ్రీతింగ్ తీసుకోమన్నప్పుడు ఏమి ఆలోచించుకోకుండా అని అంటే, అవి ఆలోచనలు వాటంతటి అవే వస్తాయి కదా, వాటి నుంచి కూడా బయటపడటం ఎలా అనేది ఒకటి. మంచి క్వశ్చన్. ఎస్. రెండోది, ఈ మానసిక ఒత్తిడి వలన బ్యాలెన్సింగ్, అంటే మన బాడీ బ్యాలెన్సింగ్ తప్పే
ఇది కూడా ఉందా అనేది నా క్వశ్చన్ ఒకటి. ఎస్ అంటే ఒత్తిడి స్ట్రెస్ అనేది దాన్ని కూడా బాడీని కూడా మన మెంటల్ బ్యాలెన్సింగ్ కాకోకుండా బాడీని కూడా బ్యాలెన్సింగ్ తప్పే విధంగా చేస్తుందా అనేది రెండోది. ఎస్ వాణి గారు చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. డెఫినెట్గా మన మానసిక ఒత్తిడి అనేది మన శరీరం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మెంటల్ బ్యాలెన్స్ పోవడంతో పాటు ఫిజికల్ బ్యాలెన్స్ కూడా పోయే అవకాశం ఉంది. బ్యాలెన్స్ అంటే నేను చెప్పేది మన బాడీలో మన డిఫరెంట్ ఆర్గన్స్ కానీ సిస్టమ్స్ కానీ ఆర్గన్ సిస్టమ్స్ కానీ సరిగ్గా పనిచేయవు. కాన్స్టెంట్గా ఒత్తిడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అందులో డౌట్ ఏమీ లేదు డెఫినెట్గా. అందువలనే మనం ఒత్తిడిని డెఫినెట్గా కంట్రోల్ చేయాలి అనే దానికి నా మెయిన్ గోల్ లైఫ్లో అదే జనాలందరికీ హెల్ప్ చేయడానికి అది ఒక మెయిన్ కారణం బికాజ్ ఇట్స్ సచ్ ఎ బిగ్ ప్రాబ్లం. తర్వాత మీరు అడిగారు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆలోచనలు ఎలా అసలు వాళ్ళని వదిలిపెట్టేయడం ఎలాగా? మీరు అనేటప్పుడు నాకైనా వచ్చేస్తుంది ఆలోచన అని చెప్దాం అనుకున్నా, బట్ ఓకే యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ సో ఐ వాస్ అబ్జర్వింగ్. సో దీనికి నేను ఒక ఇది చెప్తాను. ఇట్ ఈస్ కాల్డ్ ద లాస్ ఆఫ్ థాట్ మెకానిక్స్. దెర్ ఆర్ 3 లాస్ ఆఫ్ థాట్ మెకానిక్స్. అంటే మన మనసు మన మనసులో ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అనే ఒక 3 సూక్తులు. ఫస్ట్ ఒకటి, థాట్స్ ఫ్లో ఫ్రీలీ ఇన్ యువర్ మైండ్ లైక్ వాటర్ ఫ్లోస్ ఫ్రీలీ ఇన్ ఏ రివర్. అంటే మన మదిలో ఆలోచనలు ఒక నదిలో ఉన్న నీరు లాగా అలా ప్రవహిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. చూడండి, రోజుకి 50,000 థాట్స్ ఆలోచనలు మీ మైండ్లో వెళ్తూ ఉంటాయి. మీరు కౌంట్ చేసుకుంటూ పోతే, మనం కౌంట్ చేయలేము బట్ రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పేది. సో అలా వెళుతూ ఉంటాయి. సో అది ఫస్ట్లా తీసుకుంటే కనుక అలా వెళుతూ ఉన్నప్పుడు వెళ్ళనివ్వండి, మీకు వాటితో పని ఏముంది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బఫేకి వెళ్ళారనుకుందాం. బఫేకి వెళ్ళినప్పుడు తినటానికి అక్కడ ఒక 100 రకాలమైన వంటకాలు ఉన్నాయనుకుందాం. అన్ని వంటకాలు తినగలరా మీరు? తినలేరు కదా. తింటే అన్నీ తినేసేస్తే కనుక మనకి కడుపులో నొప్పి వచ్చేస్తుంది, తర్వాత వాంతి అయిపోతుంది కదా. సో ఏమేమి కావాలో అవి తీసుకుంటాం. మనకి నచ్చనివి ఏంటో మానేస్తాం. ఐస్ క్రీమ్ నచ్చింది తింటాము, ఇంకోటి ఏదో ఉంది నచ్చలేదు వదిలేస్తాం కదా. అలాగే మన మనసులో అలా ఆలోచనలు వచ్చినప్పుడు మనకి ఏది అవసరం అనేది ఒక్కసారి చూసుకుని దాన్ని పట్టుకోండి. అవసరం లేదు అనేది వదిలేసేయండి. ఇక్కడ ఏంటంటే వింత, చాలా వరకు అవసరం లేనివే ఉంటాయి మన మనసులో ఆలోచనలు. మీరు కానీ ఇది రికగ్నైజ్ చేస్తే, ఫస్ట్ లా రికగ్నైజ్ చేస్తే ఇలా పారుతూ ఉంటాయి, మనం అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే వెళ్ళిపోతాయి. అండ్ అన్అటెండెడ్ గెస్ట్ ఫ్లీస్, అంటే మన ఇంట్లో ఎవరన్నా గెస్ట్ వస్తే వాళ్ళని పట్టించుకోకపోతే వెళ్ళిపోతారు కదా. వాళ్ళకి ఏం పెట్టకుండా కడుపు మార్చేస్తే వెళ్ళిపోతారు. అలాగే నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని పట్టించుకోకోకుండా ఉంటే వెళ్ళిపోతాయి. సో మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇలా అనవసరమైన ఆలోచనలే చాలా వరకు వచ్చేవి వదిలేసేయండి. అక్కర్లేదనుకుంటే వెళ్ళిపోతాయి, వాటంతా వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ మైండ్ని వెనక్కి తీసుకొచ్చేయడమే, మళ్ళీ మైండ్ని వెనక్కి తీసుకొచ్చడం. అందుకనే చేసేటప్పుడు 1-pointed ఫోకస్ అంటారు మనకి, మెడిటేషన్లో కానీ కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్లో కానీ ధ్యానంలో కానీ ఒక పాయింట్ తీసుకొని మీరు దాని మీదే ఫోకస్ పెట్టాలి. లేదా మంత్రం చదువుతారు కదా ధ్యానం చేసేటప్పుడు, ఆ మంత్రం మీదే ఫోకస్ పెడతారు. పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ అటెన్షన్ అంటే దాని మీద ఉంటుంది. సో తెలియకుండా ఆలోచనలు డైవర్ట్ అవ్వవు, అంటే నెగిటివ్ థాట్స్ కానీ అంతే అదర్ దాని ఆలోచనలు వెళ్ళిపోతాయి. నన్ను పట్టించుకోవట్లేదు కదా, ఓకే వెళ్ళిపోతాయి అవి. మీరు అలా కంటిన్యూగా ఫోకస్ చేస్తే కనుక ఓకే. మరో కాలర్ రెడీ ఉన్నారు. ఎస్ హలో, 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 నమస్తే అండి. హలో, మీ పేరండి? నా పేరు భారతమ్ అండి. భారతమ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీ ప్రశ్న అడగండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు. మా బాబు మెంటల్ ఇప్పుడు 18 సంవత్సరాలు ఇచ్చిందండి. చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి, సో దట్ మీ ప్రశ్న క్లియర్గా వినిపిస్తుంది.
మ్యూట్ లో పెట్టండి. పెట్టినండి. చెప్పండి. మా బాబుకి అండి ఇప్పుడు 7th అయిన తర్వాత టీవీ వచ్చిందండి, వెన్నుపూసపు వచ్చింది. మీ ప్రశ్న క్లియర్ గా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి అడిగితే వినిపిస్తుందండి. అయితే మా బాబుకి అండి ఇప్పుడు, మా బాబు 35 ఇయర్స్ అండి, మా బాబు ఇప్పుడు 35 ఇయర్స్. ఓకే డాక్టర్ గారు వింటున్నారు మీ ప్రశ్న, చెప్పండి. చెప్పండి. అయితే మా బాబు, అయితే మా బాబు 7th తర్వాత వెన్నుపూసపు. మీరు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెడితే గానీ మీ ప్రశ్న మాకు వినిపించదండి. అయితే ఇప్పుడు మా అబ్బాయి మెంటల్ హాస్పిటల్లో చెప్పండి. హలో, ఎరగడం అబ్బాయి ఇప్పుడు మా, అయితే మా అబ్బాయికి నార్మల్ అయ్యే అవకాశం ఉందా? మరి వాళ్ళకి చేయాలంటే టెన్షన్ అవుతుందండి. నాకు తెలిసి వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ కంప్లీట్ అయింది, 2-3 ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకుని అంటే ఇప్పుడు బెటర్గా ఉంది, బట్ ఇప్పుడు ఏం చేయాలని అంటున్నారు. అంటే దేని గురించి కంప్లీట్ సరిగ్గా వినపడట్లేదు అక్కడ. అంటే 10th క్లాస్ స్టడీస్ యొక్క ఒత్తిడి వల్ల బాబు డిస్టర్బ్ అయ్యాడు. సో ఆ డిస్టర్బెన్స్కి 2-3 ఇయర్స్ వరకు మెడిసిన్స్ వాడారు. సో నౌ హీఈస్ ఇన్ ద లిటిల్ సేమ్ పొజిషన్. సో ఆ బాబుకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి? అంటే ఇది చూస్తే కనుక చాలా తీవ్రమైన ప్రాబ్లం లాగా ఉంది. సింపుల్గా మనం ఒక ఫోన్ కాల్లోనో టీవీలోనో ఆన్సర్ చేసే విధంగా ఉన్నట్టు లేదు. చాలా తీవ్రమైన పరిస్థితులు, ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు చాలా వరకు ఒత్తిడి మనంతటా మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని తీవ్రమైన సమస్యలకు డెఫినెట్గా ప్రొఫెషనల్ హెల్ప్, అంటే డైరెక్ట్గా ఒక డాక్టర్ గారితోటి టైం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పిన ఏంటి చేయాలి అనేది ఆలోచించడం ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. సో ఫిజికల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయడమే దీనికి రైట్ థింగ్. రైట్ థింగ్, ఎందుకంటే మనకి డీటెయిల్స్ తెలియకుండా ఆన్సర్ చెప్పడం కష్టంగా ఉంటుంది. ఓకే, దేనివల్ల కారణం ఏంది, అలా ఎప్పుడు అలాగే ఉందా, లేకపోతే ఏంటి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 2-3 ఇయర్స్ ఆల్రెడీ మెడికేషన్ మీద ఉన్నారు అంటే షీ హాస్ టు కన్సల్ట్ ద డాక్టర్ డైరెక్ట్లీ. డెఫినెట్లీ. ఓకే, మరో కాలర్ రెడీ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరండి? మురళీకృష్ణ గారు గుంటూరు నుంచి. ఓకే, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మీ ప్రశ్న అడగండి డాక్టర్ గారు, మనతో ఉన్నారు. హలో, చెప్పండి మురళీకృష్ణ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. ఒక 10 మంత్స్ బ్యాక్ మా మదర్ చనిపోయారు. దానివల్ల తీవ్రమైన ఒత్తిడి కలిగి విపరీతమైన బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, శరీరం మీద విపరీతమైన ఎఫెక్ట్ వచ్చేసినాయి. కానీ ఇంతవరకు కూడా దాని నుంచి ఎలాంటి రిలాక్సేషన్ రాలేదు. అఫ్కోర్స్ కొంతమందికి వచ్చింది, కానీ పూర్తిగా రికవర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, అసలు రికవర్ అవ్వగలమా అవ్వలేమా? చాలా మంది యాంజియోగ్రామ్ చేయాలని అదని ఇదని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఎట్లా దీని నుంచి మనం బయటకు వెళ్ళగలం? తప్పకుండా మురళీకృష్ణ గారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా మందికి మన సమాజంలో ఈ ప్రశ్న వర్తిస్తుంది. ఎందుకంటే మా మావయ్య గారు కూడా ఉన్నారు. సో ఆయనకు కూడా ఈ మధ్య మాతృవియోగం జరిగింది, అందువలన చాలా స్ట్రెస్లో పడ్డారు. సో దాన్ని ఏమంటారంటే, అంతకుముందు అంతా బాగానే ఉంది, సడన్గా బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్ట్రెస్ కార్డియోమయోపతి అంటాం. అంటే స్ట్రెస్ వల్ల మన హార్ట్ బాగా వీక్ అవ్వడం, హార్ట్ ఫెయిల్యూర్ రావడం, ప్రాబ్లమ్స్ రావడం అనేది. సో అదొక పాయింట్, అది జరిగినట్టుంది మీ విషయంలో. సో ఇటువంటి పరిస్థితుల్లో అఫ్కోర్స్ మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ తీసుకోవడం కాకుండా హార్ట్కి సంబంధించి మానసికంగా సంబంధించి ఇందాక చెప్పినట్టుగా మనం
పీఈటీ సిస్టమ్ అనుకున్నాము కదా. ఒకటి నేను మా మావయ్య గారికి జరిగిన విషయాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తాను. దీనికి జరగడానికి కారణం ఆయనకి పదే పదే ఆలోచించడం, ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది అని చెప్పి తీవ్రమైన ఒత్తిడి. అలా జరిగిన తర్వాత ఈ హార్ట్ ప్రాబ్లం అంతా వచ్చింది. ఆయన ఎప్పుడైతే ఆలోచించడం వల్ల ఆయన ఎప్పుడైతే ఆ ఆలోచనలకి అడ్డుకట్ట వేశాడో ఆటోమేటిక్గా ఇదంతా ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత డాక్టర్ గారు కూడా మీకు యాంజియోగ్రామ్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మానేసిన తర్వాత ఆయన హార్ట్ ఫంక్షన్ మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము, హార్ట్ ఎంత ఫంక్షన్ అనేది దాదాపుగా 35% ఎంత ఉంది, నార్మల్ ఈ 60-65% అంటే హాఫ్ ది ఫంక్షన్ ఉంది హార్ట్ ఫంక్షన్. ఇది అయిన తర్వాత నార్మల్కి వచ్చేసింది కొన్ని నెలల్లో. ఎప్పుడైతే ఆలోచనలన్నీ కూడా తగ్గిపోయినాయో ఆటోమేటిక్గా. సో మీ విషయంలో కూడా అంతేనండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఇంప్రూవ్ అవుతున్నట్టుగానే ఉంది మీ మాటలు వింటూ ఉంటే. సో మీరు ఏం చేస్తున్నారు అది చేసుకుంటూ వెళ్ళండి. నాకు తెలిసి ఇందాక మీరు చెప్పిన పిఈటి ఫాలో అయితే మోర్ బెటర్ గైస్, బెటర్ సింపుల్. మీ ప్రశ్నకి సమాధానం లభించిందండి, కాల్ కట్ అయింది. అండ్ మీరు ఇందాక ఎక్సర్సైజ్ చెప్పారు, ఐ వాంట్ టు నో అబౌట్ దట్ ప్రిన్సిపల్ అండ్ దిస్ టెక్నిక్స్. ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్, సో రెండు ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం ఒక క్షణం. త్రీ ప్రిన్సిపల్స్ అండి. త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ మైండ్, కాన్షియస్నెస్ అండ్ థాట్. మైండ్ మనసు, కాన్షియస్నెస్ మనకి అవేర్నెస్ ఉండడం ఏం జరుగుతుంది అనేది, థాట్ అంటే ఆలోచన కదా. ఈ మూడు కూడా ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి, మనకి తెలిసినా తెలియకపోయినా ఈ త్రీ ప్రిన్సిపల్స్ మన లైఫ్లో పనిచేస్తూ మనకి గైడ్ చేస్తుంటాయి. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కారు కొనుక్కున్నారు, కొత్త కారు. సో నడపడానికి కారులో కూర్చున్నారు, కూర్చుని ఇలా ప్రెస్ చేశారు ఇగ్నిషన్ మీద, చేస్తే కారు స్టార్ట్ కాలేదు. అదేంటబ్బా కొత్త కారు స్టార్ట్ పోవడం ఏంటి, కొత్త కారు కదా, చూస్తే అక్కడ ఇంజిన్ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పి మీకు మెసేజ్ వచ్చింది. అదేంటి ఇంజిన్ సరిగ్గా పని చేయకపోవడం, కొత్త కారు కదా. సో సరే ఇప్పుడు ఇంజిన్ పని చేయట్లేదు, మీరు ముందుకెళ్ళగలరా, లేదు కదా. సో ఆ ఇంజిన్ ఒకసారి పని చేసిన తర్వాత, ఫిక్స్ చేసిన తర్వాత మీరు ముందుకెళ్తారు. ఇప్పుడు ఆ ఇంజిన్ని మన మైండ్తో కంపేర్ చేసుకోవాలి. సో మన మైండ్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయదో, బాగా స్ట్రెస్లో ఉండి అలజడిగా ఉండి ఆందోళనగా ఉండి ఇలా ఉంటే గనక మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము. ఒక పాయింట్ బేసిక్ రూల్, బేసిక్ రూల్. రెండో పాయింట్, సరే ఇప్పుడు కారు ఇంజిన్ బాగానే పనిచేస్తుంది, స్టార్ట్ చేశారు, స్టీరింగ్ వీల్ మీద ఇలా చేయిపెట్టారు, కానీ స్టీరింగ్ వీల్ గట్టిగా స్టక్ అయిపోయింది, కదలట్లేదు, వెళ్ళగలరా ముందుకి, లేరు కదా. సో ఈ స్టీరింగ్ వీల్ అనేది మనం యూజ్ చేసుకుని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం. మంచి మంచి ఏరియాలకి, బాగా చక్కగా ఉండే ఏరియాలకి వెళ్ళొచ్చు, లేదా బాగా గొడవలు ఉండి ట్రాఫిక్ ఉండి అక్కడికి కూడా వెళ్ళచ్చు కదా. ఆ స్టీరింగ్ వీల్ని మనం మన థాట్, ఆలోచనతోటి కంపేర్ చేసుకోవచ్చు. అంటే మన ఆలోచనలు బట్టే మన దారి అటో ఇటో, దారి అటో ఇటో. థాట్ ఈస్ ద స్టీరింగ్ వీల్ ఆఫ్ యువర్ లైఫ్. పర్ఫెక్ట్. ఆ స్టీరింగ్ వీల్ మన ఆలోచనతోటి మీరు ఎక్కడికన్నా వెళ్ళచ్చు. మంచి ఫీలింగ్స్, మంచి ఆలోచనలు, మంచి జరుగుతూ ఉంటుంది. చెడు ఆలోచనలు, చెడు ఫీలింగ్స్ అన్నీ ఉంటే అంతా చెడ్డగానే జరుగుతుంది. సో ఆ స్టీరింగ్ వీల్ మీ చేతిలో ఉంది, ఆలోచన యొక్క స్టీరింగ్ వీల్, అంతే కదా. మూడు, సరే స్టీరింగ్ వీల్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ముందుకెళ్దామని చెప్పి అనుకున్నారు, కానీ మీ విండోస్, విండ్షీల్డ్ ముందు అద్దం అంతా కూడా పూర్తిగా డస్ట్ తోటి కప్పబడిపోయింది, ఏం కనబడల. సో ఐ రెండు పని చేసిన ముందు విజిబిలిటీ అనేది లేకపోతే, విజిబిలిటీ లేకపోతే ఎలా వెళ్తారు, వెళ్ళలేరు కదా, యాక్సిడెంట్ వస్తుంది అలా వెళ్ళిపోతే కనుక. సో ఫస్ట్ అది క్లీన్ చేసుకుని వెళ్ళాలి, అంతేనా. దాన్నే ఆ విండ్షీల్డ్, విండోస్ని మనం మన అవేర్నెస్ తోటి, కాన్షియస్నెస్, అవేర్నెస్ తోటి కంపేర్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం బాగా స్ట్రెస్ ఉంటుందో, మన మైండ్లో అలజడిగా ఉంటుందో, అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది, ఆలోచన ఇది తగ్గిపోతుంది, ఎదుర్కొండ ఉన్నా కనపడవు ఒక్కొక్కసారి.
సో అది క్లియర్ చేసుకుని కామ్ చేసుకుంటే కనుక బాగా కనబడుతుంది. అప్పుడు కారు చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు, అంతా కనబడుతుంది చుట్టుపక్కల, మీ స్టీరింగ్ వీల్ పనిచేస్తుంది, ఇంజన్ పనిచేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఒక కాలర్ ఆన్సర్ చేసి మనం డిస్కస్ చేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు యశ్వంత్ శ్రీనాథ్ అండి, గుంటూరు నుంచి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇది క్రానిక్ గా మనకి సైకలాజికల్ స్ట్రెస్ ఫినామినల్ గా వస్తుంటే ఇది మైగ్రేన్ కి లీడ్ అవుతుందని చెప్పి మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోగలం సార్? ఎట్లా, ఏ స్టేజ్ లో మనకి ఎట్లా? స్ట్రెస్ ఈజ్ నోన్ టు కాజ్ మైగ్రేన్ హెడేక్స్ అండి. క్రానిక్ స్ట్రెస్ అలా ఉంటూ ఉంటే కనుక మైగ్రేన్ హెడేక్స్ కానీ టెన్షన్ హెడేక్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం మన ఆలోచనలు మన మెదడులోని కొన్ని హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి. దట్ లీడ్స్ టు హెడేక్స్ అండి. అందులో పెద్దగా ఆలోచించాల విషయం, డౌట్ పడాల్సిన విషయం ఏమీ లేదు. మీరు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోండి, మీ మైగ్రేన్ డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చక్కగా నిద్రపోండి రాత్రి. అఫ్కోర్స్ మిగతా ఏవైతే ప్రికాషన్స్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా తీసుకోండి మైగ్రేన్స్కి, బట్ స్ట్రెస్ ఈజ్ అ మేజర్ కాజ్ ఫర్ దట్. ఆయన అనేది అంటే ఏ స్టేజ్ అని ఏమన్నా ఉంటుందా? స్టేజ్ ఏమీ లేదండి. అంటే ఎక్కువగా కాన్స్టెంట్గా మీరు స్ట్రెస్లో ఉంటే కనుక ఓకే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆలోచన అనేది అట్లా వెళ్తూ ఉంటే అది కూడా దాంతోపాటు వెళ్తూ ఉంటుంది, అలా ఉంటే కనుక కాన్స్టెంట్గా. సో దానికి స్టేజెస్ అనేవి ఉండవు. స్టేజెస్ అండి. మరో కాలర్ రెడీ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు ఆనంద్, ఆనంద్ కులకర్ణండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఆనంద్ గారు మీ ప్రశ్న డాక్టర్ గారిని అడగండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ సార్ ఏం లేదు సార్, మా కజిన్ బ్రదర్ ఉన్నాడు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. 18 ఏళ్ల క్రితం ఒక చిన్న యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. అంటే ఈ మన ఏమంటారు వెహికల్ లో వెళ్ళేటప్పుడు అప్పటి నుండి మానసికంగా డిప్రెషన్ లో పోయి బాగా ట్రీట్మెంట్ తీసుకున్నాడు సార్. ఎక్కడ తగ్గలేదు. 4 ఏళ్ళు జాబ్ చేస్తాడు, మళ్ళీ మానేస్తాడు. భయము, బయటకు వెళ్తే భయము, బండి మీద వెళ్ళినా భయమే, పడతానేమో అని. ఇప్పుడు ఉద్యోగాన్ని మానేసి 2 ఏళ్ల నుంచి నిజామాబాద్ లోనే ఉంటున్నాడు సార్. పరిష్కారం ఏమైనా ఉందా సార్? ఉందండి, తప్పకుండా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది, ఇందాక మనం అనుకున్నాం కదా ఒకప్పుడు ఎప్పుడో జరిగిన దాని గురించి మనం ఇప్పుడు ఇంకా ఆలోచిస్తూ ఉంటాము అని చెప్పి, ఇందాక మనం చిన్న ఎగ్జాంపుల్ చూసాం లయన్ అండ్ జీబ్రా ఎగ్జాంపుల్, అది ఇక్కడ మనకి వర్తిస్తుంది. ఇది ఒక క్షణంలో ఒక నిమిషంలో ఇక్కడ సాల్వ్ చేసేయడం కష్టం కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక పుస్తకం రాశానండి, కామ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ కేయాస్ అని చెప్పి, అది మనకి లభిస్తుంది ఇక్కడ ఇండియాలో కూడా. అది ఒకసారి చదివి డీటెయిల్డ్గా, నా ఈమెయిల్ కూడా అందులో ఉంటుంది, హీ కెన్ నాకు ఆయన ఈమెయిల్ చేయొచ్చు, డెఫినెట్గా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ సొల్యూషన్ అనేది ఉంది, సొల్యూషన్ డెఫినెట్. నేను చాలామందిని చూశాను ఇలా చాలా ఏళ్ళుగా ఉన్నది కూడా చాలా తక్కువ సమయంలో ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. మరో కలర్ రెడీగా ఉన్నారు. ఓకే, కాల్ కట్ అయింది. సో నేను మీరు ఇందాక కామ్ అని చెప్తుంటే నేను గూగుల్లో చూసాను మీ పేరు డాక్టర్ కామ్ అని ఉంది. సో ఐ థాట్ ఓకే మీరు ఎంత దీంతో ఉండుంటే ఆ పేరు మీకు పెట్టారన్నది. ఓకే, ఇందాక చెప్పే మైండ్ కాన్షియస్, యా, సో 3 principles మైండ్ కాన్షియస్నెస్ అండ్ థాట్ అన్నాం కదా. మనం కార్ యొక్క ఇంజిన్, స్టీరింగ్ వీల్, తర్వాత విండోస్తో కంపేర్ చేస్తున్నాం. ఎలాగైతే ఆ 3 కండిషన్లో ఉంచుకుని చక్కగా ఉంటే కనుక మనం కార్ చక్కగా డ్రైవ్ చేసుకుని యాక్సిడెంట్స్ లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా మన డెస్టినేషన్ రీచ్ అవుతామో, అలాగే మీ మైండ్ క్లీన్గా ఉంచుకుని, ప్రశాంతంగా ఉంచుకుని, మీ మనసు ఆలోచనలు చక్కగా ఉంచుకుని, మీ థాట్స్ పాజిటివ్గా, అలజడి లేకుండా ఉంటే కనుక మీ లైఫ్ సాఫీగా సాగుతుంది. ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా మీరు మనస్థైర్యం కోల్పోకుండా ఉంటారు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అది మన కంట్రోల్ లేదు, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మనకి తెలియదు. కానీ ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే
అది చిన్న స్ట్రెస్సా పెద్ద స్ట్రెస్సా ఏంటి అనేది సెకండరీ పాయింట్. బట్ మీరు ఇప్పుడు చెప్పిన మన మైండ్ థాట్స్ అండ్ కాన్షియస్నెస్ అనేది మన ఆలోచనల్ని మన ఇవన్నీ ఇలా పెట్టుకుంటే నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంతేకాదు ఫుల్ సాల్వ్ అయిపోతుంది ఏమో నాకు తెలిసి. 90% నేను చెప్పేది ఏంటంటే 90% ఆఫ్ స్ట్రెస్ ఈస్ ప్రివెంటబుల్. అండ్ ఇంకోటి ఎక్సర్సైజెస్ 2 types అన్నారు, ఒకటి ఇందాక చెప్పారు, రెండోది ఓకే. సో ఒకటి ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అలా పూర్తిగా రిలాక్స్ అవ్వడం అనేది, దాంతో మనసు కామ్గా అవుతుంది. రెండోది ఒక్కొక్కసారి మనకి ఇలా కూర్చుని లేదంటే పడుకుని చేసేంత టైం కూడా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఉన్నా సరే ఉపయోగించకపోవచ్చు. సో అలాంటప్పుడు నడుస్తూనే ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం బ్యాక్ టు మన థాట్ మెకానిక్స్లోకి ఒక్కసారి వెళ్దాం. ఇందాక చేసింది నడుస్తున్నప్పుడు సింపుల్గా మీరు ఒకసారి మీరు ఇది గుర్తు తెచ్చుకోండి, నేను పుట్టినప్పుడు ఆనందంగానే ఉన్నాను కదా, ఆ విషయం గుర్తుంచుకోండి. మనందరం అలాగే పుట్టాం చిన్నప్పుడు ఆనందంగానే పుట్టాం, కానీ నేను పెరిగిన కొద్దీ జీవితంలో యాజ్ ఐ గ్రో అప్ మనం అన్కండిషనల్ హ్యాపీనెస్ పుట్టినప్పుడు ఉన్నప్పటి నుండి కండిషనల్ హ్యాపీస్లోకి వెళ్తాం. అంటే నాకు ఈ కారు ఉంటేనే ఆనందంగా ఉంటాను, లేదా ఈ ఊళ్ళో ఉంటేనే ఆనందంగా ఉంటాను, ఈ ఉద్యోగంలో ఉంటే ఆనందంగా ఉంటాను, ఇలా అని చెప్పి కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. మా ఆయన ఇలా ఉంటేనే ఆనందంగా ఉంటాను, లేకపోతే మా ఆడపడిచి ఇలా ఉంటేనే ఆనందంగా ఉంటాను, ఏదో మన కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. దాన్ని కండిషనల్ హ్యాపీనెస్ అంటాం మనం. సో ఎప్పుడైతే ఆ కండిషన్స్ పెరుక్కుంటూ పోతాయో మన జీవితంలో, ఇలా ఉంటేనే ఆనందంగా ఉంటాను, అలా ఉంటేనే ఆనందంగా ఉంటాను అని చెప్పి ఆటోమేటిక్గా మీ ఆనందం అనేది ఇంకొక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అది జరగనప్పుడు మనం అన్హ్యాపీగా ఉంటాం. అది రికగ్నైజ్ చేసుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతుంది. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి. చెప్పండి మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు మనతో ఉన్నారు. సుజాత గారు చెప్పండి. మానసిక ఒత్తిడి నుండి పూర్తిగా బయటపడాలంటే ఏం చేయాలండి? నేను ఒక విషయం చెప్తాను సుజాత గారు, మోస్ట్ ఆఫ్ ది స్ట్రెస్ చాలా వరకు మానసిక ఒత్తిడి మన ఆలోచన వల్లే వస్తుంది అన్న ఫస్ట్ పాయింట్ మనం గుర్తించాలండి. అది గుర్తించిన తర్వాత నేను ఇందాక చెప్తున్న పాయింట్ ఒకటి కంటిన్యూ చేస్తాను. మనం పుట్టినప్పుడు మీకు కరెక్ట్గా అది పనిచేస్తుంది, మనం పుట్టినప్పుడు ఆనందంగానే ఉన్నాం కదా, ఎందుకు ఇలా అవుతున్నాము మనం అందరం కూడా అనేది. ఈ 10th class ఎగ్జామ్లో నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే ఇంత రావాలి, లేకపోతే ఇంటర్లో ఇది రావాలి, ఇంకోటి ఏదేదో మనం అందరం పెట్టుకుని గోల్స్ పెట్టుకోవడం ఓకే, మంచిదే, అలా పెట్టుకుంటే మనం గ్రో అవుతాం. కానీ ఆ గోల్లోనే నా ఆనందం ఉంది అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో, పొరపాటున జరగకపోతే గనక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ లేనిపోని హెల్త్ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువలన అది ఒకటి గుర్తించాల్సిన అవసరం ఉందండి. అంటే నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను కదా ఆనందంగానే ఏమీ లేకుండా, ఇప్పుడు కూడా అలాగే ఉండగలను అన్న భరోసా మీకు వచ్చేస్తే గనక, అప్పుడు ఎవరేమన్నా చుట్టుపక్కల ఏం జరిగినా మీరు అనుకున్నది అయినా అవ్వకపోయినా సరే ఓకే అలా బ్రష్ ఆఫ్ చేసేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. పర్ఫెక్ట్. ఎప్పుడైతే అలా ఉంటారో మీ పనులు కూడా జరుగుతూ ఉంటాయి. నేను చాలాసార్లు గమనించాను, ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉండి సరే ఏదో ఒకటి చేసేద్దాం పద ఫస్ట్ మన ప్రయత్నంలో అనుకుంటే పనులు అయిపోతుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఒక విషయస్ సైకిల్ అండి, అది బ్రేక్ చేసుకుని బయటకు వెళ్ళాలి. ఓకే ఓకే, అదే కావాలి అదే కావాలి అని కూర్చుంటే ఇది వర్కౌట్ అంతే. అది జరగకపోతే నెగిటివ్గా థింక్ చేసి ఎదురుకుండా ఉన్నది కూడా ఏంటనేది గమనించాం. ఎదుర్కొన్న మనకి 1,00,000 రూపాయలు ఉన్నా సరే నాకు వెనకాలన్న 10 పైసలే కావాలి అని అనుకుంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే కాలంతో పాటు ఆలోచనలు కూడా పాజిటివ్ గా మార్చుకుంటూ అంతే. టెక్నిక్ ఏంటండి? ఓ మన కామింగ్ టెక్నిక్ అన్నారు. ఓకే, ఇది ఇందాక ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేసినవి, అవి ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది, కామ్ అవుతాం. కొంచెం ఇంకా బాగా డీప్గా వెళ్ళాలి అంటే కనుక ఈ కామింగ్ టెక్నిక్ లేదా కాన్సన్ట్రేషన్ టెక్నిక్ అని చెప్తాను. సో
నేను సింపుల్గా మీకు గుర్తుండడానికి ఏబిసి టెక్నిక్ ఓకే అని చెప్పి దానికి పేరు పెట్టాను. సో ఏ అంటే అఫర్మేషన్, అంటే మననం చేయడం, మంత్రం కానీ ఏదైనా సరే మననం చేయడం. బి అంటే బ్రీదింగ్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. సి అంటే కాన్సన్ట్రేషన్. నేను మీకు చేసి చూపిస్తాను, దెన్ ప్రాబబ్లీ ఎవ్రీవన్ క్యాన్ యూజ్ ఇట్. మీరు క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకొని రిలాక్స్డ్గా కూర్చోండి. ఓకే, ఆల్వేజ్ యూ స్ట్రేట్గా కూర్చోండి వీలైనంత వరకు, దేనికి అనుకోకుండా. కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్, అంటే ఇలా స్ట్రైట్గా. ఓకే, 90 degrees. కీప్ యువర్ చిన్ ప్యారల్ టు ద గ్రౌండ్, ఇలా. వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్, ఇది ఇక్కడ మనకి మన థర్డ్ ఐ ఉంటుంది కదండి. ఓకే, థర్డ్ ఐ. కీప్ యువర్ ఫోకస్ దేర్. ఓకే, ఒకసారి అక్కడ ఫోకస్ పెట్టిన తర్వాత మీ మనసు, మీ కళ్ళు కామ్గా ఉన్న తర్వాత అఫర్మేషన్ ఫస్ట్. అంటే ఏదో ఒక మంత్రం ఉంటే మీకు మంత్రం తీసుకోండి. ఓకే, లేదంటే సింపుల్గా మీరు చెప్పుకోండి, నేను ప్రశాంతంగా ఉన్నాను, అదే మీ మంత్రం. ఐఆమ్ పీస్, ఐఆమ్ పీస్ఫుల్, ఐఆమ్ ఎట్ పీస్, లేదా మంత్రం అది పెట్టుకోండి. ఒక 2 to 3 minutes అది కంటిన్యూ చేయండి. ఆలోచనలు అలా వచ్చినా సరే మీరు అదే వర్డ్ అనుకుంటూ కాన్సన్ట్రేట్ చేస్తే ఆలోచనలు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. అలాగే చేస్తున్నప్పుడు బ్రీదింగ్ కూడా, అది అఫర్మేషన్ ఇనిషియల్ 3-4 minutes అయిన తర్వాత బ్రీదింగ్ అలా చేస్తున్నప్పుడు రిలాక్స్ అవుతారు. ఓకే, ఆ రిలాక్సేషన్ కూడా అయిన తర్వాత కంటిన్యూ టు ఫోకస్, కాన్సన్ట్రేషన్, అలా కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, అఫర్మేషన్, బ్రీదింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ టు ద పాయింట్, టు ద పాయింట్, టు ద స్పిరిచువల్ ఐ. ఓకే, థర్డ్ ఐ. అలా ఉంటే ఒక 10-15 minutes మీరు, సో డైలీ ఒక 10-15 minutes, డైలీ ఒక 10-15 పొద్దున్న లేవగానే ఎస్పెషల్లీ పర్ఫెక్ట్ చక్కగా స్నానం చేస్తే గనక మీకు ఈచ్ డే చేసే కొద్దీ మీ యొక్క మానసిక ప్రశాంతత, పీస్, ఈ కన్ఫ్యూషన్, టెన్షన్స్ అన్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. అన్ని ఓవర్కమ్ అంటే డీప్ డెప్త్ లోకి వెళ్తారు, చాలా పీస్ఫుల్ గా ఫీల్ అవుతారు. ఓకే, ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు మంచి అనేది అట్రాక్ట్ అవుతుందండి మీ లైఫ్ లోకి. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మాత్రం మీరు చెప్పినవి నాకు చాలా యూస్ఫుల్, నాకు కాదు ప్రేక్షకులకి అందరికీ కూడా చాలా యూస్ఫుల్. అండ్ మో నంబర్ ఆఫ్ కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు, బట్ టైం చాలా తక్కువ ఉంది, సో వీ హ్యావ్ టు ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మీకు మా తరపు నుంచి, స్పెషల్గా మా డిడి సప్తగిరి తరపు నుంచి అండ్ మా ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి డాక్టర్ గారితో, డాక్టర్ గారు ఈ ఒక చిన్న ఇది ఉంది stressfreerevolution.com, అందులో ఒకసారి మీరు చూడండి. సో యూ కెన్ గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డాక్టర్ గారు, ఐ మీన్ stressfreerevolution.com, దానిలో జస్ట్ చూడండి, సో దట్ యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఈ వారానికి ఇక్కడతో ఆపేస్తూ మరో వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలను ఈమెయిల్ మరియు సోషల్ మీడియా ద్వారా తెలియచేయగలరు. ఈమెయిల్ hellosaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivjae, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.